హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అభ్యసన ఛానల్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కేంద్ర వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి సీఎం కేసీఆర్ మండిపాటు రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని కేశవరావుకు ఆదేశం సాగు కార్పొరేట్ ఘటన వ్యతిరేకిస్తున్నాం ఆ మూడు బిల్లతో రైతులకు నష్టం తెరాస ఎంపీలు తొలి చెమక్ చెన్నైదే ఐపీఎల్లో ముంబైపై ఘన విజయం చెలరేగిన అంబటిరాయుడు రాష్ట్రంలో కొత్తగా రెండు వేల వంద మూడు కేసులు కరోనా తొమ్మిది మృతి కళా నుండి కోల్కోవడంలో మనమే నెంబర్ వన్ రికవరీలో అన్ని దేశాలను మించిన భారత్ భారీ పేర్లకు ఆల్ఖైదా కుట్ర భగ్నం చేసిన జాతీయ సంస్థ బెంగాల్ కేరళలో దాడులు తొమ్మిది మంది అరెస్ట్ కడంబాడవుల్లో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టుల మృతి శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఘటన భాస్కర్ లక్ష్యంగా నాలుగుల మంది పోలీలతో గాలింపు రూపాయలు పద్నాలుగు రూపాయలు కోట్ల బాకాలు చెల్లించండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీతారామన్కు కేటీఆర్ లేఖ పార్లమెంట్ వర్షకాల సమావేశాల కుదింపు నాలుగైదు రోజుల్లో వాయిదా పడే అవకాశం శాఖాభారం టమాటా నిరండు రూపాయలు ఆరు రూపాయలు నేడు రూపాయలు నలభై ఒకటి ఏడాది ఇదే సమయం కంటే సుమారు ఏడింతలు పెరిగిన ధర ఇతర కూరగాయలు మండుతున్నాయి మార్కెటింగ్ శాఖ నివేదిక రాష్ట్రంలో జోరు తగ్గని వానలు గోడకూలు చిన్న మృతి నీట పంట పొలాలు పంట రుణం అందలమే గగనం వార్షిక ప్రణాళిక నిర్ణయంలోనే జాప్యం బ్యాంకుల్లో సేవలపై కోవిడ్ ప్రభావం ఉమ్మడి జిల్లాల్లో ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం మందికే చెల్లింపు వేటేజీ చట్టబద్ధమే దాన్ని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంది అది ఇరవై శాతానికి మించరాదు ఇవ్వాలని అడిగే హక్కు కాంట్రాక్ట్ ఒప్పందోద్యోగి లేదు హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు అంతటా ఒకటే ఉత్పరివర్తనం కోవిడ్ వరుసల్లో ఏ టూ ఏ రకమే ఎక్కువగా వ్యాప్తి చెందింది సిసిఎంబి పరిశోధకుల విశ్లేషణ అవసరమే ఆవిష్కరణలకు అలంబన కోవిడ్ కాలంలో న్యాయ వ్యవస్థలో పెరిగిన సాంకేతికత వినియోగం ఈ లోక్ అదాలత్తో కక్షిదారులు యువ న్యాయవాదులకు మేలు కర్ణాటక మెగా ఈ లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ నిరంతర విద్యుత్ కేటీపీఎస్ రికార్డు గురుక్లాల్లో జీవో నెంబర్ నూట ఇరవై అమలు చేయాలి మీ సేవా కేంద్రాల్లో రుణ సమాచారం మద్దతు ధర మిథ్య పంటల వ్యవసాయ మార్కెట్లోనే అమలు కాని దుస్థితి కేంద్ర వ్యవసాయ బిల్లుతో అనర్థాలే అధికం సింగరేణి మేనేజ్మెంట్ రేణి పరీక్ష ఫలితాల విడుదల లక్ష ఇల్లు చూపించలేక పారిపోయారు గ్రేటర్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధమైంది విలేకరుల సమావేశంలో సిఆర్పి నేత బట్టి విక్రమార్కు ధ్వజం తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లపై శిక్షణ ఎడిటోరియల్ పరిహారం దేవుడి మీద భారం జీఎస్టీ వసూలు పడిపోయి రాష్ట్రాల సతమతం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం విడ్డూరంగా అంచనాలు దైవిక చర్యకు తావులేదు ముంబాయి ఎవరి జాగీరు హిమాచల్ పుత్రిక మద్దతు శివసేన వైఖరిపై నిరసనల వెల్లువ భాగ్య విధాతలు వసుంధర తల్లి ఆహారంతో పిల్లల్లో ఉబాకాయం ముఖ్య శాంశమని ఏం చెప్పారంటే ధైర్యం విజయం క్రీడారంగ వార్తలు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనికి ఇది వందో విజయం ప్రేక్షకులు లేకున్నా హోరెత్తిపోయింది ధోని సచిన్ కోహ్లీని దాటేశాడు ఐపీఎల్ రెండు వేల ఒకటి కూడా అక్కడైన కార్లసాన్పై గెలిచిన ఆరో స్థానంలో హరికృష్ణ తెలంగాణలో పదివేల తొమ్మిది టీచర్ పోస్టులు ఖాళీ పార్లమెంట్లో తెలంగాణ దేశంలో రూపాయలు తొంభై మూడు వేల నలభై రెండు కోట్ల జీఎస్టీ కవేత లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రులు పన్నెండేళ్ళు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాలు రాష్ట్రంలో అటభూమి మళ్లింపు లెక్క ఇది మధ్యాహ్న భోజనం భత్యం లేనట్లే కేంద్రానికి తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి పన్నెండు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి చర్చలకు మరింత సమయం హైదరాబాద్ విజయవాడ జాబితా మాత్రం చేసిన టీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను రాష్ట్ర కేడర్గా పరిగణించండి నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలి భారీ పేర్లకు ఆల్ఖైదా కుట్ర భగ్నం చేసిన ఎన్ఐఏ బెంగాల్ కేరళ దాడులు తొమ్మిది మంది అరెస్ట్ గుట్టుగా అమ్మేశాడు డ్రాగన్కు సమాచారం ఇచ్చిన ఫిలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మ సరిహద్దులో భారత వ్యూహాలపై కీలకీవలు అందజేత వ్యవసాయ బిల్లులపై రైతుల సమర శంకం ఇరవై ఆదిన పంజాబ్ బంద్కు పిలుపునిచ్చిన ముప్పై ఒకటి సంఘాలు ఆందోళనలో పాల్గొన్న రైతు ఆత్మహత్య విరాటిక విచ్చిన ముంబై నుంచి అలాంకకు చివరి యాత్ర ప్రారంభం లోనైన నాటి సిబ్బంది దివాలా ప్రక్రియ కాస్త విరామం రాజ్యసభలో బిల్లు ఆమోదం దుర్వినియోగం కావచ్చని విపక్షాల అనుమానాలు రైతు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ కార్మిక కార్మికుల నియామక తొలగింపులో కంపెనీలకు స్వేచ్ఛ పారిశ్రామిక సంబంధాల స్మృతి బిల్లులో ప్రతిపాదన పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ట్యాక్సేషన్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం మళ్లీ నలందా తక్షశిల వైభవం వస్తుంది నూతన విద్యా విధానంపై రాష్ట్రపతి కోవింద్ ట్యాగీ సోదరుల అక్రమ చలామని డొల్లా కంపెనీ ద్వారా రూ ఐదు కోట్ల ముడుపులు అమెరికా బెదిరింపు చర్యలు మానుకో మాన్కో ఫితో చైనా టిక్ టాక్ వీచాట్ యాప్ నిషేధాన్ని తప్పట్టిన డ్రాగన్ భారత్ నేపాల్ మధ్య తొలిసారిగా ప్యాసింజర్ రైళ్ల పరుగులు పొరుగు దేశానికి రెండు రైళ్ల బహుకర్ణ సినిమాపై చక్కటి భావోద్యోగాల యమలీల ఆ తర్వాత ఆలీతో ముఖామికి జీవితంపై పాత్రల ప్రభావం రాజనాల బిజినెస్ వార్తలు ఆన్లైన్ సేవలకు అదనం ఇవి ఆర్థిక ఆధికారిక సేవలు కూడా నమోదు చేసుకుని రుసుము చెల్లిస్తే సరి సిఆర్ఐఎస్పిఆర్ సాంకేతికత కోవిడ్ నైన్టీన్ పరీక్షలు దేశంలోని తొలిసారిగా ప్రారంభించిన టాటా సన్స్ ఎంబీఏ విద్యత్తుల కోసం హెచ్ఎంఏ ఇండస్ట్రీ రెడ్నెస్ ప్రోగ్రామ్ కష్టకాలంలో ధీమాగా ఉందాం కరోనా టర్మ్ రైడర్ ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్